Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ హైడ్రామాకి తెర వెనుకుండు ముందుండి నడిపిస్తున్న వాళ్ళెవరో మనందరం చూసాం తెలుగుదేశం పార్టీ నాయకులు దీనికి యాక్షన్ డైరెక్షన్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే అసలు విశాఖ ప్రజలు ఈ రోజు అంటూ ఉంటే నేను విన్నాను టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ అనుకున్నాము కానీ తెలుగు డ్రామా పార్టీ అనేసి ఇప్పుడు అర్థమవుతుంది అని అసలు ఈ డ్రామాకి కారణం కూడా ఈ విశాఖ పరిపాలనా రాజధాని అవడాన్ని సహించలేక దీని మీద విషం చిమ్ముతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు దీని చూసి విశాఖపట్నం ప్రజలు నిజంగా అసహించుకుంటున్నారు చీకొడుతూ ఉన్నారు ఇంకో కారణం ఏంటంటే 11వ తేదీ 12వ తేదీలో గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చి ఈ విశాఖపట్నంలో ఒక అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలకు మా జగన్ గారితో కలిసి శంకుస్థాపన చేయబోతున్నారు దీన్ని చూసి ఓరవలేకపోతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు అందువల్ల విశాఖ బ్రాండ్ ఇమేజ్ ని తగ్గించడానికి ఇలాంటి నాటకాలు ఇలాంటి డ్రామాలన్నీ ఆడుతూ ఉన్నారు ఇంకో విషయం ఏంటంటే ఈ విశాఖపట్నం పరిపాలనా రాజధాని అవ్వాలనేసి ఈ విశాఖపట్నంలో గాని ఉత్తరాంధ్ర ప్రజల్లో గాని బలంగా ఒక సెంటిమెంట్ ఈ రోజు ఉంది బలంగా కోరుకుంటూ ఉన్నారు గట్టిగా పోరాటం చేస్తూ ఉన్నారు దాన్ని వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు సహించలేకపోతున్నారు అందుకు దాన్ని డైవర్ట్ చేయడానికి విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ ని తగ్గించడానికి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు నిజంగా ఉత్తరాంధ్రలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి నేను ఒకటే అడుగుతున్నాను ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లతో మీరు పదవులు పొందారు ఎన్నో పదవులు అనుభవించారు ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రజల నోటికాడ కూడిని తన్నేయడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అంటే తల్లి పాలు తాగి తల్లి రొమ్మి మీద గుద్దే నైజం మీది అసలు చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడానికి మీకు సిగ్గులేదా మీకు ప్రాంతం సెంటిమెంట్స్ లేవా మీకు ఎంతసేపు అవినీతి సెంటిమెంట్స్ ఏనా అసలు ఎంత గౌరవం అంటే ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షల్ని చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ కింద చెప్పుల్లా ఈ రోజు పడేసే పరిస్థితిని మీరు తీసుకొచ్చారు అక్కడ అమరావతి ప్రాంత ప్రజలు తీసుకుంటే మూడు రాజధానులకు మద్దతు ఇస్తూ ఉన్నారు మన ఉత్తరాంధ్ర నాయకులేమో తెలుగుదేశం పార్టీ నాయకులేమో ఒక క్యాపిటల్ కావాలంటున్నారు అంటే మీకు అభివృద్ధి అవసరం లేదా ఎంతసేపు రాజకీయ ప్రయోజనాలే కావాలా నిజంగా ఉత్తరాంధ్ర ప్రజలకు మీరు ద్రోహం చేస్తూ ఉన్నారు అది ఒక్కసారి తెలుసుకోండి మన ప్రాంతం ఎంత వెనుకబడి ఉందో ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళగా మీ అందరికీ తెలుసు మీరు గనుక ఇలాగే గనుక కొనసాగిస్తే ఉత్తరాంధ్ర ద్రోహులుగా మిగిలిపోతారు అసలు వీళ్ళు చెప్తూ ఉన్నారు సేవ్ ఉత్తరాంధ్ర అనేసి మేము ఈ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్నారు సేవ్ ఉత్తరాంధ్ర ఫ్రమ్ టీడీపీ అని టీడీపీ కబ్జా కోరల నుంచి ఉత్తరాంధ్రని సేవ్ చేయమని మేము కోరుకుంటూ ఉన్నాం ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా బలంగా కోరుకుంటూ ఉన్నారు ఎందుకంటే మనం చూసాం రిష్కొండకి ముట్టడి చేస్తారట అసలు ఎందుకండి వీళ్ళు ముట్టడి చేస్తారు అసలు అక్కడ ఏముంది ఆ రోజు టూరిజం ఆధీనంలో ఉంది ఈ రోజు టూరిజం ఆధీనంలో ఉంది ఒక అద్భుతమైన టూరిజం ప్రాజెక్ట్ కడుతున్నారు అందులో తప్పేముంది మనం చూసాం మన విశాఖపట్నంలో కొండల మీద ఎన్నో ఐటీ కంపెనీలు కట్టడం జరిగింది ఆ రోజు ఎందుకు వీళ్ళు ఈ ముట్టడులు ఆందోళనలు చేయలేదు మనం తీసుకుంటే ఆ రోజు హైదరాబాద్ తీసుకుంటే జూబ్లీ హిల్స్ కొండల మీద లేదా బంజారా హిల్స్ కొండల మీద లేదా మహేంద్రా హిల్స్ లేవా ఎందుకు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడ ఉంది కొండల మీదే ఉన్నాయి కదా మరి అప్పుడెందుకు వీళ్ళకి ఆందోళనలు గుర్తు రాలేదు పర్యావరణం అంటున్నారు పర్యావరణం కోర్టు పరిధిలో ఉంది కోర్టు దాని గురించి చూసుకుంటుంది కోర్టు ఏం చెప్తే ఆ డైరెక్షన్ ప్రకారం ప్రభుత్వం చేస్తూ ఉంది ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ కట్టడాలు కడుతూ ఉంటే మీకేంటి ప్రాబ్లం అసలు నిజంగా చెప్పాలంటే మీరు చేస్తున్న ఈ పనులకి ఉత్తరాంధ్ర ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు అలాగే మిమ్మల్ని ద్రోహులుగా ఈరోజు భావిస్తూ ఉన్నారు అసలు భూ కబ్జాలు చేసింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు భూములను ఆక్రమించుకున్నది మీరే మళ్ళీ మీరు మా పార్టీ వాళ్ళని అనడం ఎంతవరకు సమంజసం అసలు ఆహా ఏమి నాటకాలు ఆడుతున్నారు ఆహా అంటే నాకు ఒక మాట గుర్తొచ్చింది ఏంటంటే మొన్ననే ఆహా ఓటీటీ షోలో మనం ఒకటి చూసాం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బావ గారు ఒక నాటకం వేశారు నాటకం అని ఎందుకు అంటూ ఉన్నానంటే వాళ్ళు అంత యాక్షన్ డైరెక్షన్ నటన మనకు కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఎన్టీ రామారావు గారి ఆశయ సాధన కోసం ఎన్టీ రామారావు గారిని చంపేశారట అసలు అది నాటకం అది యాక్షన్ మీకు అందులో కనిపించట్లేదా
ఏంటి రామారావు గారికి వెన్ను పోటు పొడి చేశారు పదవులు ఆకున్నారు అతను హ్యూమిలేషన్ గురైపేటగా చేశారు అతనికి చావుకు కారణమయ్యారు ఇదంతా కూడా ఎందుకు చేశామంటే అతను ఆశయ సాధన కోసమని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అదే విధంగా ఈ రోజు విశాఖపట్నంలో కబ్జాలన్నీ కూడా మీరు చేశారు మళ్ళీ మా మీద అంటూ ఉన్న పరిస్థితి అందుకే నేను చెప్పేది ఏంటంటే ఆ రోజు ఎంటి రామారావు గారు చెప్పారు నాకంటే గొప్ప నటుడు చంద్రబాబు నాయుడు అని ఆ చంద్రబాబు నాయుడు ఆ మహా నటుడైన చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో ఇప్పుడు చిన్న నటులుగా ఈ తెలుగు దేశం పార్టీ నాయకులు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం అందుకే ఈ దోపిడీ దారులైన తెలుగు దేశం పార్టీ నాయకుల్ని ఉత్తరాంధ్ర ప్రజలు ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలు అంటూ ఉన్నారు టీడీపీ అంటే తెలుగు దేశం పార్టీ కాదు తెలుగు దోపిడీ పార్టీ అనేసి నిజం చెప్పాలంటే మీకు ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను విశాఖపట్నంలో 430 ఎకరాలని భూ కబ్జాల నుంచి సేవ్ చేసింది మీ ప్రభుత్వమా మా ప్రభుత్వమా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అలాగే 2600 కోట్ల ప్రభుత్వ భూములు ప్రభుత్వ విలువైన ప్రభుత్వ భూముల్ని రక్షించింది మీ ప్రభుత్వమా మా ప్రభుత్వమా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అలాగే ఇంకో పెద్ద కామెడీ ఏంటంటే అయ్యన పాత్రుడు గారు అలాగే అనిత గారు కబ్జాల గురించి మాట్లాడుతున్నారు ఇరిగేషన్ స్థలాన్ని ఆక్యుపై చేసుకొని నోటీస్ ఇస్తే పారిపోయిన అయ్యన పాత్రుడు గారు కబ్జాల గురించి మాట్లాడుతున్నారు అనిత గారు ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికే అమ్మేసిన గనురాలు ఆవిడ కూడా కబ్జాల గురించి మాట్లాడుతున్నారు ఈ రోజు అలాగే హుద్హుద్ తుఫాను వస్తే విశాఖ ప్రజలందరూ అల్లాడిపోయిన పరిస్థితిలో విశాఖ ప్రజల బాధను పట్టించుకోకుండా కబ్జాలకు కావాల్సిన రికార్డ్స్ తారుమూరు చేసే పనిలో ఉన్నారు మీరు ఆ రోజు మీరా కబ్జాల గురించి మాట్లాడుతూ ఉన్నారు నిజంగా చెప్పాలంటే ఇలాంటి మొట్టడలు మరి మీ గీతం కాలేజ్ మీ పార్టీకి చెందిన గీతం కాలేజ్ లో ఎంత ఆక్యుపేషన్స్ ఉన్నాయి దాన్ని ఎందుకు ఈ రోజు ముట్టడించట్లేదు అలాగే అయ్యన పాత్రుడు గారు మీకు ఒకటి ప్రశ్నిస్తూ ఉన్నాను ఆ రోజు మీరే ప్రెస్ మీట్ మరీ చెప్పారే తెలుగుదేశం పార్టీ నాయకులే కబ్జాలకు గురి చేస్తున్నారు మొత్తం కబ్జాల్లో తెలుగుదేశం పార్టీ ఆక్రమణలో విశాఖపట్నం ఉంది అనేసి ఆ భూములన్నిటి మీద మీరు మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ రోజు ముట్టడి చేయొచ్చు కదా ఎందుకు మీ చంద్రబాబు నాయుడు గారి ఇల్లే కరకట్టాలను ఆక్రమించి కట్టించి ఉన్నారు మరి దాని మీద ముట్టడి చేయొచ్చు కదా మీరు దానికి ముట్టడి చేయొచ్చు కదా ఈ రోజు అది మానేసి ఎందుకు ఇలాంటి డ్రామాలు విశాఖ బ్రాండ్ ఇమేజ్ ని తగ్గించడానికి కాకపోతే అలాగే ఆ రోజు మనం చూసాం సిట్ వేయడం జరిగింది విశాఖ ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన కబ్జాల కోసం సిట్ మీద సిట్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కోసం క్యూ కట్టిన పరిస్థితి మీరు మర్చిపోయారా తెలుగుదేశం పార్టీ నాయకుడు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటూ ఉంటారు సంక్షోభాల నుంచి అవకాశాలు ఏర్పాటు చేసుకోవాలి అనేసి నేను అనుకున్నాను ఇది ఏదో గొప్ప విషయం అనేసి కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకున్నాను ఏంటంటే హుద్హుద్ లాంటి సంక్షోభ సమయంలో కూడా కబ్జాలకు పెద్దపీట వేయడం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు ఓహో ఇదా దాని అర్థము అని నాకు అర్థమైంది అలాగే రాజధాని కట్టే అవకాశం గత 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీకి వస్తే అది మానేసి రాజధాని కట్టకుండా దాని దోపిడీకి వాడుకున్నారు ఓహో ఆ సంక్షోభాలని అవకాశాలకు వాడుకోవడం అంటే ఇదా చంద్రబాబు నాయుడు గారు అనేసి నాకు ఆ రోజు అర్థమైంది అలాగే మీరు ప్రతి దానికి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోర్టుకి వెళ్తూ ఉంటారు కదా మరి అలాంటప్పుడు వీటి మీద వెళ్ళొచ్చు కదా కానీ ఎందుకు వెళ్ళరు ఇందులో న్యాయం లేదు కాబట్టి మా పార్టీ వాళ్ళంత జెన్యూన్ గా చేస్తారు కాబట్టి మీరు వెళ్తే మీరు కోర్టులో ఓడిపోతారని మీకు తెలుసు కాబట్టి ఈ రోజు మీరు వెళ్ళే ధైర్యం చేయట్లేదు అలాగే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మీరు గంజాయి గురించి అక్రమ మైనింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు నిజం చెప్పాలంటే గంజాయిని ఉక్కి పాదంతో అంచివేశారు మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దానికోసం సెబ్ని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని ఏర్పాటు చేయడమే కాకుండా గంజాయి ధ్వంసం చేయడానికి అక్కడ ప్రజల్లో ఒక పరివర్తన తీసుకొస్తూ ఆపరేషన్ పరివర్తన అనే ఒక స్కీమ్ ని ప్రవేశపెట్టి అక్కడ ప్రజల్లో పరివర్తన తీసుకొచ్చి 7000 పైగా ఎకరాల గంజాయి తోటల్ని అక్కడ ప్రజలతోనే ధ్వంసం చేయించారు అంతేకాకుండా ఆ ల్యాండ్ లో ఈ రోజు రాజ్మా చిక్కుళ్ళు అలాగే వరి పండిస్తూ ఉన్నారు అంత గొప్పగా గంజాయిని అంచివేశారు గంజాయికి పెద్ద పేరు నర్సీపట్నం ఎవరు గంజాయి రవాణా చేస్తారు గంజాయి వ్యాపారంలో ఆరితేరారో ఈ విశాఖ ప్రజలందరికీ తెలుసు ఎందుకు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో మీ మంత్రే కదా చెప్పారు విశాఖపట్నం నుంచే గంజాయి అక్రమ రవాణా జరుగుతూ ఉందని అలాగే అక్రమ మైనింగ్ గురించి మీరు మాట్లాడుతున్నారు కదా
అసలు అక్రమ్ మైనింగ్ వల్ల చనిపోయింది మీ ఎమ్మెల్యే కాదా గుర్తు తెచ్చుకోండి ఒకసారి అసలు ఇసుక ఉచితంగా ఇస్తాము అని చెప్పి భారీ స్థాయిలో దోపిడీ చేశారు మీరు కాదా లాటరైట్ మైనింగ్ లో అక్రమాలు ఎవరు చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు కాదా ఇసుకలో లాటరైట్ లో అన్నింటిలో దోపిడీయే పెద్ద పని తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ రోజు తీసుకుంటే మా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ప్రతి మైన్ నుంచి కూడా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేట్టుగా జగనన్న చేశారు ఆ రోజు ఎందుకు ఇంత ఆదాయం రాలేదు ఎవరి జోబుల్లోకి వెళ్ళిపోయింది ఆ రోజు ఈ ఆదాయం అంతా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అలాగే అసలు మీరు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మాట్లాడుతుంటే జనం నవ్వుకుంటూ ఉన్నారు అసలు ఉత్తరాంధ్రకు ఒక ప్రాజెక్ట్ అయినా తెలుగుదేశం పార్టీ గత 5 ఏళ్ల గవర్నమెంట్ లో తీసుకొచ్చిందా ఒక పోర్ట్ కట్టారా ఒక ఎయిర్‌పోర్ట్ కట్టారా ఒక మెడికల్ కాలేజ్ కట్టారా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కట్టారా ఒక సాగునీటి ప్రాజెక్ట్ ఏమీ మీరు కట్టలేదు మీరు ఏ విధంగా మాట్లాడగలరు అభివృద్ధి కోసం ఈ రోజు తీసుకుంటే మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం 3.5 ఏళ్ళే గడిచింది అందులో 2 ఏళ్ళు మనం చూసాం కోవిడ్ సంక్షోభంలో మనందరం కూడా చాలా కష్టాలు పడ్డాం అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజు విశాఖపట్నానికి ఒక ఇన్ఫోసిస్ తీసుకొచ్చారు అలాగే ఏటీసీ టైర్స్ కంపెనీని తీసుకురావడం జరిగింది అలాగే అదాని డేటా సెంటర్ రాబోతూ ఉంది అలాగే నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ శంకుస్థాపన చేయబోతున్నారు పాడేరులో మెడికల్ కాలేజ్ కడుతున్నారు పార్వతీపురంలో మెడికల్ కాలేజ్ కడుతున్నారు కురుపాంలో ఇంజనీరింగ్ కాలేజ్ కడుతూ ఉన్నారు అలాగే సుదీర్ఘమైన బీచ్ క్యారిడార్ అభివృద్ధి చేస్తూ ఉన్నారు అలాగే తీసుకుంటే ఉద్దానానికి 700 కోట్లతో నీరు ఈ రోజు ఇస్తూ ఉన్నారు అవునా కాదా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు రానున్న రోజుల్లో ఉత్తరాంధ్రని ముఖ్యంగా విశాఖపట్నంని పరిపాలనా రాజధానిగా చేసి తీరుదారని తెలియజేస్తూ ఉన్నాను అలాగే అయ్యన్న పాత్రుడి గారు నిన్న మాట్లాడుతూ మా పాలన మా వైఎస్ఆర్సీపీ పాలన మా జగనన్న పాలన ఉన్మాది పాలన సాడిస్ట్ పాలన అంటూ అన్నారు మనం చూసాం నేను అయ్యన్న పాత్రుడి గారిని ఒకటే అడుగుతున్నాను పిల్లనిచ్చిన మామని పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పడడం ఉన్మాదము సాడిస్టము కాదా అలాగే అధికారంలో ఉన్న అధ్యక్ష స్థానంలో ఉన్న ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి దించేయడం ఉన్మాదం సాడిస్ట్ పాలన కాదా ఐటీడీపీ పేరుతో మీ కొడుకునే అందులో ఉంచి ఆడవాళ్ళ మీద అసహ్యమైన పోస్టులు పెట్టిస్తుండడం ఉన్మాదం కాదా ఆ రోజు మహిళా పార్లమెంటేరియన్ సదస్సుకు పిలిచి మరి విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు రోజా గారిని ఈడ్చుకుంటూ తిప్పి తిప్పి పడేశారే అది సాడిస్ట్ పాలన కాదా చంద్రబాబు నాయుడు గారు అయితే మహిళా అధికారుల గురించి చులకనగా మాట్లాడుతూ మహిళల గురించి చులకనగా మాట్లాడుతూ తన పరిపాలనలో మాట్లాడుతూ ఉండేవారు దాని సాడిజం అనరా అది మానేసి మమ్మల్ని అంటే ఎంతవరకు సమంజసం తీసుకుంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో 98.4% ఆ హామీల్ని ఈ రోజు జగనన్న నెరవేర్చడం జరిగింది అది సాడిజమా మీకు 600 పైగా హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు చంద్రబాబు నాయుడు గారు సరికదా మేనిఫెస్టోనే వెబ్సైట్ నుంచి తీసేశారు దాన్ని సాడిజం అంటారా మా జగనన్న పరిపాలన సాడిజం అంటారా రైతుల విషయం తీసుకుంటే 87,600 కోట్లు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చేయలేదు దాన్ని సాడిజం అనరా రైతుల కోసం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 130,000 కోట్లు రకరకాల పథకాల ద్వారా రైతులకి సహాయం చేయడం జరిగింది దాన్ని అంటారా సాడిజం మీరు అలాగే మహిళల విషయం తీసుకుంటే 14,200 కోట్లు రుణమాఫీ చేస్తానని ఆ రోజు వాళ్ళకి రుణమాఫీ చేయకుండా మహిళలు ఎన్నో ఇబ్బందులు పడేట్టుగా చేయడం సాడిజం కాదా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 25,000 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ ఆసరా ద్వారా మహిళలకు అందించడం చేస్తూ ఉన్నారు దీన్ని అంటారా మీరు సాడిజం అలాగే నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏదీ చేయలేదు దాన్ని అనరా సాడిజం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 6 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది దాన్ని అంటారా సాడిజం అయ్యన్న పాత్రుడు గారు మీరు చెప్తూ ఉన్నారు మేము గెలిచేస్తాం అధికారంలోకి వస్తామనేసి నిజంగా సింగిల్ జెండాతో సింగిల్ గా మీరు పోటీయే చేయట్లేదు మీరు అధికారంలోకి వస్తారా నిజంగా మన స్థానిక సంస్థల ఎన్నికల్లో తీసుకుంటే కనీసం పోటీ కూడా చేయని మీరు ఈ రోజు సింగిల్ గా కూడా పోటీ నెక్స్ట్ ఎన్నికల్లో సింగిల్ గా వెళ్ళడానికి కూడా ధైర్యం చేయకుండా అందరినీ మూకుమ్మడిగా కట్టకట్టుకొని రావడానికి ట్రై చేస్తున్న మీరు
మీరు అధికారంలోకి వస్తారని ఎలా కలలుగంటూ ఉన్నారు. నేను ఈ రోజు చెప్తున్నాను, ఖచ్చితంగా జగనన్నే 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవడం ఖాయం, అందులో తిరుగులేదని తెలియజేసుకుంటూ ఉన్నాను. మీరు విశాఖ మీద ఇలాంటి విషపు రాతలు అలాగే విషపు చిమ్మడం ఆపండి. ఇలాంటి పనులు గనుక విశాఖ లోని అలాగే ఉత్తరాంధ్రలో ఉన్న టీడీపీ నాయకులు గనుక చేస్తే మీరందరూ కూడా ఉత్తరాంధ్ర ద్రోహులుగా నిలబడిపోతారు. ఉత్తరాంధ్ర ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మొన్నటికే బుద్ధి చెప్పారు, కేవలం 4 సీట్లకు పరిమితం చేశారు విశాఖపట్నంలో. రానున్న రోజుల్లో అవి కూడా రాకుండా మీకు తుక్కు తుక్కుగా ఓడించడం ఖాయం. కాబట్టి ఉత్తరాంధ్ర నీరు తాగి ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ పదవులు అనిపించిన మీరు ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకొని ఉత్తరాంధ్రలో విశాఖపట్నం పరిపాలన రాజధానికి సహకరించండి. ఇలాంటి పనులు చేయొద్దు అని మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.